కుటుంబ సభ్యుల్ని మాకు పరిచయం చేయండి. మా కుటుంబ సభ్యులు అంటే మా మిసెస్ ఉమా, ఓకే, మా వాడ శిరీష, ఓకే, నమస్తే, మా అబ్బాయి ఉపేంద్ర. మీరేం చదువుకున్నారండి? ఎంబీఏ ఇచ్చారు. ఓకే. బిఎస్సీ కంప్లీట్ చేసాను, డిఎడ్ కంప్లీట్. అఖిల భారత శిష్టి కర్ణాల సంఘానికి జనరల్ సెక్రటరీగాను మరియు విజయనగరం జిల్లాలో సెక్రటరీగా చేస్తున్నటువంటి మార్కండ పట్నాయక్ గౌరీశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబం నేపథ్యం అంటే మేము ఐదుగురు అన్నదమ్ములు. నేను లాస్ట్ ఆఖరవాడు, నేనే. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. నేను విజయనగరం 83లో వచ్చాను. నేను మా నేటివ్ ప్లేస్ సీతానగరం మండలం దగ్గర విలేజ్. ఓకే. చిన్నప్పటి నుంచి మాది పేద కుటుంబమే. చాలా కష్టపడి అలా 84 బయటకు వచ్చాం. విజయనగరం అమ్మాయిని చేసుకుని ఇక్కడ స్థిరపడి ఉంటున్నాను నేను. ఆ తర్వాత ఫస్ట్లో అక్కడ ఆ బట్టల షాపులో నేను అక్కడ ఇక్కడ పనిచేస్తూ అలాగ అంచెలుగా భగవంతుడి దయ వల్ల ఈరోజు ఒక స్థాయికి చేరుకోవడం జరిగింది. ఓకే. మరి అలాగే శిష్టకర్ణ కులం మాది, అంటే పట్నాయక్స్ కాబట్టి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నేను నాకు సేవా కార్యక్రమం చేయడం అంటే మొదటి నుంచి ఒక హాబీ అది. ఓకే. అది చూసి శిష్టకర్ణ సంఘ నాయకులు కొంతమంది నన్ను పిలిచి జిల్లా సెక్రటరీగా 9 సంవత్సరాల క్రితం నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మీ సంఘం ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మీ కమ్యూనిటీ కోసం? ఈ కమ్యూనిటీ ద్వారా మా కులంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే తెలుసుకుని మరీ వెళ్ళి వాళ్ళకి ఒక పెళ్ళిళ్ళ విషయంలో ఉండి, ఒక మిక్సీ ఫంక్షన్లో ఉండి, ఒక డెత్ సమస్య ఉండి, ఆరోగ్యపరంగా అయినా ఉండి ఏదైనా తెలుసుకొని మరి వెళ్ళి మేము సంఘ తరపు నుంచి సాయం చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం. ఓకే. అంటే ఆ డబ్బులన్నీ కూడా మీ సొంతమే వేసుకుంటూ ఉంటారా మీ సంఘ నాయకులు? దాంట్లో కొంత నేను కొంతగా వేసుకుంటాను, కొంతమంది మా బంధువులు దగ్గర తెస్తాను, అలాగే సంఘపరంగా కొంత డబ్బులు తెస్తుంటాను. ఆ రకంగా ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు ప్రజెంట్ వృత్తి? ప్రజెంట్ అయితే మా అబ్బాయి అయితే అరవింద్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఓకే. కమిషన్ ఏజెంట్గా రియల్ ఎస్టేట్లో ఉంటుంటాను. అలాగే వైఎస్ఆర్ పార్టీలో మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వీరభద్రం సంఘంతో ఉంటుంటాను నేను. ఓకే. అంటే ఇప్పుడు ఒక స్థాయికి అయితే చేరుకున్నారు శిష్టిగా, ఆ సంఘానికి జాతీయ లెవెల్లో కూడా గుర్తింపు ఉంది. మరి పాలిటికల్లోగా ఏమన్నా రావాలన్న ఆలోచన ఉందా? పొలిటికల్గా అంటే ప్రస్తుతానికి అయితే అలాంటి ఆలోచన లేదమ్మా. ఏదైనా ముందు ముందు మరి నాయకులు, మా నాయకులు ఉన్నారు, ఆ నాయకులు ఎలా చెప్తే అలాగా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇలా సేవా కార్యక్రమాలు చేయాలి అని అనుకోవడానికి స్ఫూర్తి ఎవరు అసలు? స్ఫూర్తి అంటే నేను చిన్నతనం నుంచి కూడా మాది పేద కుటుంబం. మా నాన్నగారు మా చిన్నతనంలో చనిపోతే మా అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి చదివించింది. అది అప్పటి నుంచి కూడా నాకు మైండ్లో ఉంది. మనం ఎప్పుడైనా కొద్దిగా ఏమైనా కొద్ది స్థాయికి వెళ్తే ఎవరికైనా సాయం చేద్దాం, 10 మందికి ఉపయోగపడదాం ఆలోచనతో, అదే ఆలోచనతో ఆ స్ఫూర్తితో ఈరోజు అలాగ ముందుకెళ్తాను. మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారా? సొసైటీ కోసం చేస్తూ ఉంటారు ఇంట్లో? ఇంట్లో అలాంటి ఇబ్బంది లేదమ్మా, నాకు దేనికి కూడా ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే అది మా అబ్బాయి ఏమైనా ఉండి మా భార్య ఏమైనా ఉండి మీరు కష్టపడి తెస్తున్నారు, మీరు చూసుకుంటున్నారు, అది మంచి కార్యక్రమంలో చేస్తున్నారు కదా అని సపోర్ట్ చేస్తారు. తప్పిస్తే ఈ రోజు కూడా వాళ్ళు నన్ను వేరే విధంగా వాళ్ళు భావించారు. మీరు అంటే కరోనా టైంలో చాలా సేవా కార్యక్రమాలు అయితే చేశారంట, అసలు ఏమేమి చేశారు? ఫస్ట్ టైం ఒక 2 నెలలు చేసాం కంటిన్యూగా, తర్వాత 3 నెలలు చేసాం. ఉదయాన్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి టిఫిను. ముఖ్యంగా హాస్పిటల్స్లో ఉన్న రోగులకి భోజనం లేక ఇబ్బంది పడుతుంటే అలాంటి వాళ్ళకి ఎక్కువగా చేశాము. అంటే ఇప్పుడు మీరు ఈ ఉంటున్నటువంటి బృందావన్ గార్డెన్స్కి కూడా మీరే సెక్రటరీగా కూడా అన్ని పనులు చూస్తూ ఉంటారా? మరి ఇక్కడ నేను సెక్రటరీగా అంటే అధ్యక్షులుగా ఉంటున్నాను. ఓకే. అప్పటి నుంచి కంటిన్యూగా ఇక్కడ అందరూ కూడా సుమారు 300 మంది ఇక్కడ ఉన్నారు, 76 ఫ్లాట్స్ ఇక్కడ. అందరూ కూడా నన్ను ఎంత గౌరవంగా అభిమానంతో చూస్తూ ఉంటారు. అంటే ఎప్పటి నుంచో ఉండడానికి ఏంటంటారు అంత మీ మీద పాజిటివ్నెస్ మిమ్మల్ని ఉంచడానికి? ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నేనంటే ప్రత్యేకమైన అభిమానం. ఓకే. ఆ అభిమానంతోనే అలా ముందుకెళ్తాను. ఇంకెవరినైనా ప్రెసిడెంట్కి పెడదామని కూడా ఇక్కడ లేదు, మీరే ఉండాలన్నా వల్ల అది అలా కంటిన్యూ చేయవలసి వస్తుంది. ఓకే. అలాగే మా శిష్టకర్ణ సంఘం చూసుకుంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఉంటుంది మాకు. ఓకే. ఇప్పుడు 3 టైమ్స్ ఎలక్షన్ అయ్యాయి, 3 టైమ్స్ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే పోటీ అనుకోండి, పోటీ అనుకుంటే నేను ఎవరికి ఇద్దామని ఎప్పుడు ఆలోచన ఉంది సెక్రటరీ పదవి, కానీ ఎవరు ముందుకు రాకపోవడం వల్ల వాళ్ళకి కంటిన్యూ చేయవలసి వస్తుంది. అసలు మీరు ఏం చదువుకున్నారు, ఏమవుదాం అనుకున్నారు? నేను 1980లో 10th క్లాస్ అయిన తర్వాత ఆఫ్ చేయడం జరిగిందమ్మా. ఎందుకంటే ఫ్యామిలీ దీక్ష బాగా పూర్ మేము, మరి మా అమ్మగారు చదివించుకోలేక అలా కింద ఉండడం జరిగింది.
ఆ రకంగా అప్పుడు కొత్తగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నాకు రాజకీయాల మీద ఉన్నటువంటి మక్కువతో ఆ పార్టీలో నాయకులతో అప్పుడు తిరగడం జరిగింది కొన్నాళ్ళ వరకు. ఆ తర్వాత నాయకులతో ఎన్నాళ్ళు తిరిగినా మన భవిష్యత్తు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో తర్వాత ఆఫ్ చేసి విజయనగరం నుంచి ఒక మ్యాచ్ వస్తే చేసుకొని ఇక్కడ వచ్చి స్థిరపడ్డాను. ఇక్కడ ఏదో అంచెలంచెలుగా వ్యాపారం చేసుకుంటూ ఈరోజు భగవంతుని వల్ల ఈ స్థాయికి చేరుకోగలిగాను. మీ పిల్లలు అంటే ఏం చేస్తూ ఉంటారు? మాకు ముగ్గురు పిల్లలు, అమ్మాయి, ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఒక అమ్మాయిని రాజమండ్రి, ఒక అమ్మాయిని శ్రీకాకుళం ఇచ్చాను. ఒక అల్లుడేమో వరుణ్ మోటార్స్లో పనిచేస్తాడు, ఇంకొక అల్లుడు శ్రీరామ్ చిట్స్ మేనేజర్గా ఉంటాడు. మా అబ్బాయి ఇక్కడ అరవింద్ కంపెనీలో పనిచేస్తాడు. ఈ సిష్టి కారణాల సంఘం విజయనగరం జిల్లా వారికి ఎంతమంది ఉంటారు అసలు సభ్యులు అందరూ కూడా? విజయనగరం జిల్లాలో 32 మండలాలు ఉన్నాయమ్మా. ప్రతి మండలానికి కూడా ఒక కార్యదర్శి, అధ్యక్షులు, అక్కడ కమిటీ ఉంటుంది. ఆ రకంగా ప్రతి మండలానికి కూడా ఒక కమిటీ, ఇది ఎప్పుడు ఏర్పడింది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే విజయనగరంలోనేనా లేకపోతే విజయనగరం జిల్లా మొత్తం మీదమ్మా? విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం, గరివిడి ఇలా చూసుకుంటే మొత్తం గొమ్మలక్ష్మీపురం వరకు కూడా ప్రతి ఊర్లో కూడా మా సంఘం ఉంది. శిష్టకరణ సంఘం అనేది ప్రతి దగ్గర ఉంది. ఆ సంఘాలు అలాగే ముందుకు ఇప్పటికి వెళ్తూనే ఉన్నాయి. ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల ముందే స్టార్ట్ అయిందమ్మ. 30 సంవత్సరాలు. మాది ఓబీసీ మొదటి నుంచి కూడా. ఆ ఓబీసీ నుంచి బీసీడీ రావడానికి మా ప్రయత్నం సుమారు 30 సంవత్సరాలు పోయి ప్రయత్నాలు జరిగాయి. అయితే మమ్మల్ని ఏ నాయకుడు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి వెంటనే బీసీ కమిషన్ వేయించి మా శిష్టకరణాలను బీసీడీగా గుర్తించి మాకు బీసీడీలో ఆయన దయవల్ల మమ్మల్ని బీసీడీగా చేర్చడం అయినది. ఈరోజు బీసీడీ అయిన తర్వాత మా శిష్టకరణాలు ఎంతమంది కుర్రవాళ్ళు అయితేనేమి, అమ్మాయిలు అయితేనేమి, చదువుకోవడానికి అయితేనే, ఉద్యోగ రీత్యానేమి ఈరోజు అందరూ కూడా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మరి మాకు వేరేగా విధి ఉంటుంది కదా, దాని మీద అలాగే రిజర్వేషన్ మీద వెళ్తున్నారు. ఇదంతా రాజశేఖర రెడ్డి కృప. ఓకే, అంటే ఈ సంఘం ఏర్పడడం వల్ల అలా కృషి సాధ్యమైందంటారు? అంతేనండి. ఇంకా మీ యొక్క గోల్స్ ఏంటి, ఏ విధంగా విస్తరించాలి? రాజకీయంగా అయితే మా క్యాస్ట్ పరంగా రాష్ట్ర మొత్తం మీద చూసుకునే పెద్దగా లేరు, కొంత అక్కడక్కడే ఉన్నారు. మాకు విశాఖపట్నంలో బేరా భాస్కర్ గారు అని ఉన్నారు నాయకులు. ఆయన అంతకుముందు కార్పొరేటర్ కూడా చేశారు విశాఖపట్నంలో. అలాగే పార్వతీపురంలో జయబాబు గారు ఉన్నారు, అక్కడ వైస్ ప్రెసిడెంట్గా చేస్తారు మున్సిపాలిటీకి. ఆ రకంగా అక్కడక్కడ ఉన్నారు. కానీ అంటే ఎప్పుడైనా మేము ఒకరికి సపోర్ట్ చేయడానికి ముందుకెళ్తాం తప్పిస్తే, ఇంతవరకు మరి మాకు ఇండివిజువల్గా ఏ పార్టీ తరపుంచి కూడా మాకు ఏ నాయకులు కూడా ఇంతవరకు మీ సృష్టికరణాలకి మీకు ఫలానా ఇది ఇస్తాం ఫలానా చేస్తామని ఏ నాయకులు అయితే ఈరోజు వరకు మాకు ఎక్కడ పిలిచిన దాఖలాలు లేవు. మేమైతే మాత్రం ప్రతి నాయకులతో కూడా కలిసి వెళ్తూ ఉంటాం. ప్రతి మండలం నుంచి, ప్రతి విలేజ్ నుంచి, జిల్లా వరకు కూడా ప్రతి మేము మొదటి నుంచి కూడా మాకు అనుకున్న నాయకులతో మేము సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం. మీరు వచ్చిన తర్వాత ఏ మార్పులు తీసుకొచ్చారు ప్రధానంగా? ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు 3 సంవత్సరాలు అయిందమ్మా. అక్కడ నుంచి ఇంకెవరిని పెడతారనుకుంటే అది కంటిన్యూగా ఇప్పుడు 3 టైమ్స్ నన్నే మా కులం వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా మా కులంలో ఎవరైనా సరే ఆపదలో ఉన్నారన్నా ఏ ఎక్కడ తెలుసుకొని మరి మేము వాళ్ళకి వెళ్ళినా ఉపకారం చేయడానికి చూస్తాం తప్పిస్తే. ఇప్పటివరకు మేము చేసిన సుమారు నాకు తెలిసి కొన్ని పెళ్ళిళ్ళు చేసాం, అలాగే చాలామంది డెత్ సమ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళి సాల్వాల్ చేస్తాం ఎవరు లేనప్పుడు, అలాగే మిక్చర్ ఫంక్షన్ అయిన వాళ్ళకి కూడా ఇలా ప్రతి విషయంలో తెలుసుకొని వెళ్ళి మరి మేము సంఘం తరపు నుంచి మేము ముందుకు వెళ్తూ ఉంటుంటాం. అంటే ఇప్పుడు మీరు చాలా కార్యక్రమాలు చేశాను అన్నారు, సంతోషకరమైనటువంటిది ఏంటి? పోల్బాగ్ కాలంలో మా కులంలో ఉన్నటువంటి ఒక ఆవిడ, ఒక కొడుకు, కొడుకు ఆ అమ్మ అమ్మను తెలిసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే, లాస్ట్ స్టేజ్ వచ్చి ముసలి అయిపోయింది. ఆ పరిస్థితి తెలిసిన వెంటనే వెళ్ళాం, నేను మత సంఘ సభ్యులందరం వెళ్ళాం, వెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేశాం. ఓకే, ఆయన ఆవిడ పరిస్థితి బాగాలేదని తెలిసింది. తెలిసిన వెంటనే మేము వెళ్ళాం, వెళ్ళిన గంటలో ఆవిడ ఎక్స్పైర్ అయిపోయింది. మరి ఆవిడ తరపు నుంచి ఎవరో లేకపోవడం వల్ల దగ్గరుండి ఆ కార్యక్రమం నేను భుజాన వేసుకొని మరి మా సంఘం తరపు నుంచి మొత్తం కార్యక్రమం అంటే నేను చేయడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయమే. ఆ పని అనేది మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది? బాగా ఇది అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో తోటపాలెంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆయనకి భార్య, పిల్లలు అందరూ కూడా వదిలేశారు, మదరే ఉంది. ఓకే, ఏమాత్రం వాళ్ళకి ఉపయోగం అంటే భోజనం కూడా లేని పరిస్థితి అది. అతను బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది తెలుసుకున్న తర్వాత ఇక్కడ హాస్పిటల్లో చూపించి మళ్ళీ కేజీహెచ్ దగ్గర కూడా చూపించడం జరిగింది. అయితే మరి ఇంకా అతను మరి అది కష్టం ఇంకా బ్రతకడం అని చెప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి సంఘం తరపు నుంచి అయితేనేమి, నా సొంతంగా అయితేనేమి వాళ్ళకి 3 నెలలు సరిపోయినటువంటి వాళ్ళకి రేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంత అమౌంట్ కూడా కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా బాధాకరమైన విషయం. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి,
అంటే ఉదాహరణకి మీకు రెండు చెప్పాను. సిస్టి కారణాల సంఘానికి అని అంటే వీళ్ళ వరకే మీరు సహాయం చేస్తారా? పక్కన వాళ్ళకి సహాయం చేయాలంటే మరి ఏంటి ఆలోచన? అంటే చాలామంది బాధల్లో ఉంటూ ఉంటారు. మా మిస్సెస్ పేరు మీద సుధారాణి మెమోరియల్ ట్రస్ట్ అని ట్రస్ట్ స్థాపించాం. సుమారు ఒక 8 నెలల ఉంది. ఓకే. మొదట ఫస్ట్ కార్యక్రమానికి అన్ని కులంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆ రోజు 10th క్లాస్ ఇంటర్మీడియట్ హైయెస్ట్ మార్కులు వచ్చిన పిల్లలు ఒక 50 మందికి మనిషి 1000 రూపాయలు పారితోషికం, ఒక మెమోంటో, ఒక ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే రెండో కార్యక్రమం మన అమ్మవారి పండగకి మెయిన్ రోడ్లో పులిహారు అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. మరి అలాగే మూడో కార్యక్రమంగా చాలామంది పేదవాళ్ళకి బియ్యం, బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 4వ కార్యక్రమంకి ముందుకెళ్తున్నాం. సంక్రాంతికి చాలామంది పేదవాళ్ళని గ్యాదర్ చేసి కులంతో సంబంధం లేకుండా అందరికి కూడా సహాయం చేద్దామని మా తాలూకు సుధారాణి ట్రస్ట్ తాలూకల మా ఆలోచన. ఓకే. ఈ ట్రస్ట్కి అధ్యక్షుడిగా నేనే ఉంటున్నాను. మా అబ్బాయి ఏమో ఉపేంద్ర కుమార్ సెక్రటరీ, మా కోడలేమో శిరీష ఆవిడ ట్రెజరర్. ఓకే. మీ కుటుంబ సభ్యులతో ఈ ఫండ్ అంతా అది మా సొంతంగా చేస్తున్నది. ఎవరో దాతలు ఎప్పుడో వస్తే తీసుకుంటున్నాం. ఎవరికి కూడా బలవంతం లేదు దీనిలోనే. మాకు వచ్చిన దాంట్లోనే మాకు ఎంతవరకు సహాయం చేయగలం అంతవరకు చేస్తూ ముందుకెళ్తున్నాం. అంటే సుధారాణి ట్రస్ట్ అనేది స్థాపించి అంటే వేరే వాళ్ళకు కూడా సహాయం చేయాలి, అందాలి అనే ఉద్దేశంతో ఆ ట్రస్ట్ని స్థాపించామని ఈశ్వరరావు గారు చెప్తున్నారు. చూశారు కదండి, మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.